ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఫ్రెండ్స్ ఈరోజు మనము అరుణాచల మహత్యం మూడవ భాగంలోని శ్రీ జ్ఞాన సంబంధులు అరుణాచలముకు వచ్చుట గురించి తెలుసుకుందాం ఉపమన్యు మహర్షి రచించిన శివభక్త మహత్యము అనే గ్రంథములో భక్త కవి శ్రీ జ్ఞాన సంబంధ చరిత్రలో అరుణాచల మహత్యము ఈ విధంగా వివరించబడింది శ్రీమత్ ఉపమన్యు మహర్షి ఇలా వచించెను తమిళ మహాకవులైన నలుగురిలో ఒకడు శ్రీ జ్ఞాన సంబంధుడు తిరుక్కోవిలూరు సమీపంలో గల అరయానీ నివసిస్తున్నాడు ఒకనాడు అతని శిష్యులు కొందరు అక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న అరుణాచలం గురించి ప్రస్తావించారు తత్క్షణమే బాలకవి అయిన జ్ఞాన సంబంధుడు అన్నామలై ఉమ్మై ఎలుడుం అన్నామలై అని పిలువబడు ఉమతో కూడిన ఈశ్వరుడు అనే పద్య పదికమును పాడెను ఒకనాడు జ్ఞాన సంబంధుడు తను అరుణాచలంకు వెళ్ళడానికి దారి చూపే వారెవరైనా గలరా అని చింతించుచుండగా అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు భగవంతుని కైంకర్యమునకు పువ్వులు కోస్తుండగా కనిపించాడు అప్పుడు జ్ఞాన సంబంధుడు ఆయనను చేరి బహు వినయముతో స్వామి తమ నివాస స్థలం ఏది ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగగా ఆ బ్రాహ్మణుడు తను అరుణాచల నివాసినని అరుణాచలానికి ప్రాతకాల సేవకై పుష్పములు సేకరించడానికి ఇక్కడికి వచ్చానని తెలిపాడు అరుణాచలం ఇక్కడికి ఎంత దూరం ఉండును అక్కడికి నాకు దారి చూపగలరా అని సంబంధుడు ఆయనను ప్రశ్నించగా అరుణాచలం కొంచెం దూరంలోనే ఉన్నదని తను ప్రతిదినం ఉదయాన్నే వచ్చి పువ్వులు సేకరించి వెళతానని అందువలన సంబంధుడు చిన్నవాడైన నడవగలడు అని తెలిపి అరుణాచలముకు దారు చూపిస్తానని తెలిపాడు ఇంతలో తన పరివారంతో ఆయనను అనుసరించగా దారి పొడుగున ఆ బ్రాహ్మణుడు అరుణాచల మహత్యమును వివరిస్తూ నడుస్తున్నాడు ఉన్నామలై అమ్మ అనే పేరుతో పార్వతితో కూడి స్వయంభూలింగమై వెలిసిన జ్యోతిర్మయైన అరుణాచలేశ్వరుని ఆవిర్భము బ్రహ్మ విష్ణువుల త్రిలోకాధిపత్యము కొరకు కలహించుకొనుట వారి కలహమును తీర్చి వినయవంతుడై తనను శరణు పొందిన విష్ణువే గొప్ప అని చాటుట వినోదార్థము పార్వతి శివుని కన్నులు ముయుట వలన జగత్తు అంధకారము కాగా శివుడు తన మూడవ కన్ను తెరిచి లోకములను కాపాడుట తన అపరాధ ప్రాయశ్చిత్తమునకై పార్వతీదేవి కాంచీపురాణ కంపనా నదీ తీరంలో ఏకామ్ర వృక్షం కింద తపస్సు చేయుట ఆ తర్వాత శివుని ఆదేశం వలన అరుణగిరి చేరి ఘోర తపస్సు చేసి శివుని శరీరంలో అర్ధ భాగం పొందడం అంబ తపస్సు చేస్తుండగా మహిషాసురుడు విజృంభించి అంబతో యుద్ధానికి సిద్ధమగుట జగజ్జనని ఆజ్ఞ మేరకు దుర్గా అతని చెంపుట మొదలైన అరుణాచల మహత్య కథలను విని జ్ఞాన సంబంధుడు అరుణాచల దర్శనంకు ఒవ్విల్లూరుచు ముసలి బ్రాహ్మణుని వెంట నడవసాగాడు పరివార సమూహితుడైన జ్ఞాన సంబంధుడు అరుణాగిరికి చేరవచుండగా రుద్ర బ్రాహ్మణుడు మాయమయ్యాడు హఠాత్తుగా దొంగలు చుట్టముట్టి అతని పరివారమును దోచుకున్నారు ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపడిన జ్ఞాన సంబంధుడు అంతా దైవలీలగా భావించి నిపే స్తోత్రములు పఠించాడు పరమ దయాకరుడైన అరుణాచలుడు నందివాహనుడై సహేతుడై ప్రత్యక్షమై జ్ఞాన సంబంధిని ఊరడించి దొంగలు తన భూతగణములే అని శివ సన్నిధికి చేరబోవారు సర్వమును త్వజించవలనని అందువలన వారు అతని సంపదను హరించారని ఆలయము చేరగానే అతని సంపదలు అతనికి లభించునని చెప్పి శివుడు మాయమయ్యాడు అప్పుడు అక్కడ శివాజ్ఞ చేత ఒక పెద్ద గుడారము ప్రత్యక్షమై కొంతమంది మనుషులు కనిపించి జ్ఞాన సంబంధునికి అతని పరివారమునకు విందు చేశారు అరుణాచలని స్థుతిస్తూ జ్ఞాన సంబంధుడు అరుణాచలమును చేరగానే భూతగణములు అతని వస్తువులన్నిటినీ అతనికి ఇచ్చివేశారు సంబంధుడు అరుణాచల్ని దర్శించి అరుణగిరికి ప్రదక్షిణ చేసి అరుణాచలంలో కొన్ని దినములు నివసించి తర్వాత తన యాత్రను కొనసాగించాడు శ్రీ జ్ఞాన సంబంధుల కథ సూర్య నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలలో అతి సుందరముగా వర్ణింపబడినది ఇటువంటి మరెన్నో అరుణాచల మహత్యంలోని భాగాలు అధ్యాయాలు మొత్తం మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇంతకు ముందు దీని తర్వాత కూడా అరుణాచల మహత్యం యొక్క వివరాలు దేవస్థానం యొక్క సమాచారం మొత్తం మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే అరుణాచల మహత్యం యొక్క పూర్తి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారో వారు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మొదట మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఫ్రెండ్స్ ఒక్క అరుణాచల మహత్యం అనేది కాదు మన ఛానల్లో భక్తికి సంబంధించిన విషయాలు యాత్రా విశేషాలు చిన్నపిల్లల పేర్లు ఏ విధంగా పెట్టాలి ఏ ఏ అక్షరాలతో ఏ ఏ పేర్లు వస్తాయి లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుత సమాజానికి అవసరమైన విషయాలు తాత్కాలికంగా వినోదాన్ని కలిగించే విషయాలు మొత్తం మన ఈ ఛానల్ నందు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎవరికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మొదటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మీలో ఎంతమంది భక్తులు అరుణాచలం వెళ్ళారు ఎవరైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశారా చేసినట్లయితే ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై జై ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది నాగేంద్ర గాజుల